అందరికీ మంజుల అంజీ అంటే ఎట్లా తెలుసు, కానీ ముందుగా మీ పేరు ఒకసారి మా మీరు అడితే వెళ్దామని. నా పేరు మంజుల అంజీ అండి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మంజుల శ్రీనివాసరావు అలియా సీత్సీన్ అంటారు. అమ్మగారి పేరు లక్ష్మి. మేము ముగ్గురు సంతానం, అమ్మాయి అనిల్ వర్మ, నేను రెండో సంతానం. నా పేరు అంజీ, మంజుల అంజీ. సార్ మీరు స్టడీ ఎక్కడ? స్టడీయా ఇక్కడే మన ఎస్కేబీఆర్ మాచర్ల ఎస్కేబీఆర్ కాలేజీలో స్టడీ. స్కూల్ మాత్రం మన జెడ్పీఎస్ స్కూల్ చదువుతున్నాను టెన్త్ వరకు. తర్వాత జేవీఆర్ అది రెండు చదివాను, సంజేవీఆర్ ఒకటి అది రెండు చదివాను అయిపోయింది. తర్వాత ఎస్కేబీఆర్లో వొకేషనల్ కోర్స్ అని ఏఐటి అది ఇంటర్ వరకు నేను కంప్లీట్ చేశాను అంతే. ఓకే అండి. యూత్ అంటే మీకు తెలియదు, యూత్ అంటే సాధారణంగా సరదాగా ఆటలు పాటలు సినిమాలు షికారులు, కానీ మీరు యూత్లో ఇదే విధంగా ఉన్నారు. అందరికీ అలా కాకుండా ఏదో మంచి చేయాలని ప్రతి దాంట్లో మీరు చేయడం కానీ ఇవన్నీ ఎలా మిస్ అవుతుంది మీ నాన్నగారి వల్ల, నాన్నగారు ఎట్లాంటి చేసేవాళ్ళు? అంటే యూత్ అంటే తిరిగే వాళ్ళు చిల్లర చిల్లగా అంటే ఇప్పుడు కొంతమందిలో ఏమిటంటే మనసులో కుర్రాలంటే ఇంకా సరదాగా తిరిగేవాళ్ళు అని అట్లా అనుకుంటారు, కానీ అలాంటి కాదు. ఉన్నారు చాలామంది, ఉన్నారు చాలామంది కూడా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే రూపాయి ఖర్చు పెట్టలేకపోయినా కానీ వాళ్ళు సొంతగా ఏమైనా వాళ్ళకి తోచింది అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కానీ ఏమైనా ఆపదలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడం కానీ అలాంటి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గుర్తించట్లేదు అంతే, పైకిలా అంటారు అంతే. ఎవరో ఎక్కడో 10% ఎవరు చెడ్డ పనులు చేశారని మిగతా 90% అడగడు కదా. అట్లేదంటే ఈ బ్లడ్ డొనేషన్కి ఎక్కువ మంది కూడా యూత్ బాగా ముందుకు వస్తారు. లేడీస్ కూడా చాలామంది వచ్చారు, లేడీస్ కూడా బ్లడ్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇచ్చారు. జెంట్స్ అనే కదా లేడీస్ కూడా ఇచ్చారు. ఓకే. ఎన్ని మీకు ఎలా నాన్నగారు గతంలో నాన్నగారు యూత్లెటర్గా పనిచేశారు, మా చెల్ల యూత్లెటర్గా పనిచేశారు. నాన్నగారు సోషల్ సర్వీస్ బాగా చేసేవారు, చేశారు. కానీ మా ఆర్థికంగా అయితే మేమేమి సంపాదించుకుంటే అయితే ఏం లేదు. నాన్నగారు కొద్దిగా మంచి పేరు సంపాదించారు, ఆయన పేరే ఇప్పటికీ మాకు నడుస్తున్నారు. ఆయన బ్లడ్ మీరు ఉంది కాబట్టి మీరు ఏదో మంచి చేయాలి, ఏదో చేస్తారు, ఏదో మంచి చేయాలి అని చెప్పేసి ఇట్లా కాగితం పనిచేస్తారా? అంటే ఒకసారి నాకు ఇన్సిడెంట్ అనేది జరిగింది, నాకు ఆపరేషన్ సర్జరీ జరిగింది. సర్జరీకి ఒక 11 ప్యాకెట్లు బ్లడ్ అవసరం లేదు. నా మా అన్నయ్య కొంచెం మా అన్నయ్య కొద్దిగా మంచి గుడ్ వీల్ ఉంది, ఆయన సర్కిల్ వచ్చేసి అందరు వచ్చి ఇచ్చారు, సర్కిల్ ఇచ్చారు. బెడ్ వాళ్ళు వచ్చే పని లేకుండా ఆయన సర్కిల్తోనే అయిపోయింది పని. నా పక్క బెడ్ వాళ్ళు ఒక ప్యాకెట్ కోసం ఇబ్బంది పడుతుంటే నాకు బాధ చేసింది. నేను 10 ప్యాకెట్లు కూడా నాకు వచ్చాయి, వాళ్ళు ఒక ప్యాకెట్కి ఇబ్బంది పడుతున్నారు. అంటే మనకి కొద్దిగా మా అన్న అట్లా ఉన్నాడు కాబట్టి 10 మంది ఉన్నారు కాబట్టి ఇచ్చారు, ఒకవేళ లేకపోతే ఏం పరిస్థితి అని నాకు అనిపించి నేను ఉన్నా. అంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, మన చేతనైంది మనం చేద్దాం, ఒకరితో కాకుండా నాకు చేతనైంది. ఒక ప్యాకెట్ ఇవ్వగలమా ఇప్పించగలుగుతా చాలు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ అంటే మాత్రం ఊరుకునేది లేదు, ఎట్లా అయినా సరే అరేంజ్ చేపిస్తాం. పోస్ట్ పెడితే సోషల్ మీడియా ఉంటాయి కదా, ఫేస్బుక్ ద్వారా కానీ దాంట్లో లైవ్ పెట్టి కానీ లేదంటే మన వాట్సాప్ స్టాటస్ ద్వారా కానీ అక్కడక్కడ మన కాంటాక్ట్స్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా స్పందించి కొంచెం అరేంజ్ చేస్తారు. అక్కడ తెలిసిన బ్లడ్ బ్యాంక్లో కానీ ఒక డోనర్ దొరకకపోతే ఆ బ్లడ్ బ్యాంక్ మనం రిక్వెస్ట్ చేసి అర్జెంట్ అండి అని చెప్పేసి ఏదో ఆల్రెడీ ఇచ్చుంటాం కాబట్టి మేము వాళ్ళు ఇస్తారు, అట్లా నడుస్తుంది. సరే మీరు ఇప్పుడు దాకా ఎంతమందికి బ్లడ్ సహాయం చేసి ఉంటారు మీ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా? నా అంటే నా ద్వారా అంటే నాకు తెలిసి మీ పెట్టిన పోస్టులకి స్పందించి ఇచ్చిన వాళ్ళు, అంటే మనం ఇచ్చిందేం కాదు, నా ద్వారా మేము పెట్టిన పోస్టులకి స్పందించి ఇచ్చిన వాళ్ళు ఒక 1000 మంది పైన ఉంటారు. నేను చేయించలేదు, మనకి వచ్చిన ఇప్పుడు మీరున్నారు, మీరు ఒకవేళ ప్రాణంలో బ్లడ్ కావాలంటే అది మేము పోస్ట్ చేస్తాం. ఆ పోస్ట్ స్పందించి ఒకవేళ ఎవరు లేకపోతే మళ్ళీ వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి, విజయవాడలో ఉన్నాయి గ్రూప్స్, పిడిగాల్లో ఉన్నాయి, నర్సరాపేటలో ఉన్నాయి. ఇట్లా పిడిగాల్లో వచ్చేసేమో కాశీ అన్నయ్య ఉన్నాడు, నర్సరాపేట వచ్చేసి మన వంశీ అని చెప్పేసి వంశీ బేకరీ అవుతున్నాం ఆ అన్నయ్య ఉన్నాడు. మళ్ళీ గుంటూరు వచ్చేసి తన్నీరు శివనారాయణ అన్నయ్య. గుంటూరు మొత్తం ఆడ ఏరియాలో విజయవాడ మొత్తం ఏరియా మొత్తం అన్నయ్య కవర్ చేస్తారు. ఒక్క వాట్సాప్లో గ్రూప్లో పెట్టేస్తే అన్నయ్య ఇంకా రిక్వెస్ట్ చేసి ఎవరిన ద్వారా ఇప్పిస్తారు. అంటే మనం ఇప్పించినట్టు కాదు, అన్నయ్య అట్లా అట్లా ఎవరో ముందుకొచ్చి స్వచ్ఛందంగా మేము ఇస్తాము భయం లేదు అన్నట్టుగా ఎవ్రీ 3 మంత్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరండి ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు పక్క మనిషిని పడుచుకోవాలి రోజుల్లో, మీరు మీకు కొద్దిగా టైంలో అట్లా సాయం చేయడం గ్రేట్. అంటే అది మన గొప్పతనం కాదు, మనిషి పుట్టాక
మనం అనేది ఏదో ఒకరి హెల్ప్ చేయాలి చేయకపోతే దానికి అర్థమే లేదు ఇంకా మనం ఏం చేయలేదు బెడ్ వేసుకుని బెడ్ వేస్తే ఇంకా చాలా మంచిది ఇంకా చాలా మంది కరోనా టైంలో చాలా బాధపడ్డాం దొరక్క బెడ్ దొరక్క మేము బాధపడ్డాం చాలా ఆ టైంలో ఏంటంటే ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు కొన్ని కొన్ని పోస్టులకి నేను సమాధానం చెప్పలే పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా అందట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు తర్వాత రిక్వెస్ట్కి ఎవరోపం ద్వారా ఇప్పించాం కొన్ని కొన్ని ఎమర్జెన్సీ కేసులు కానీ యాక్సిడెంట్ కేసులు కానీ సీరియస్ కేసు కండిషన్స్ కానీ బ్లడ్ అనేది మనకి టైట్ అయిన బాగా చేస్తుంది అదే ఇప్పించలేకపోయాను అని అలాంటి ఏంటంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చేస్తుంటే వాళ్ళు కూడా అలా అనుకుంటే ఇప్పుడు మనం అలా అనుకుంటే అవతల బతకరు కదా రేపు పొద్దున్న నాకే అవసరం అవుతుంది చూసారు నాకే 11 ప్యాకెట్లు పెట్టింది ఒకప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అట్లా నేనే సిచ్యువేషన్ ఉన్నాయని మనం అనుకోవాలి పక్కన వాళ్ళు కూడా మనోడి అనుకో చేస్తేనే రేపు పొద్దున మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ భగవంతుడే హ్యాపీ చూస్తాడు కరోనా టైం అంటే నేను స్వచ్ఛందంగా బయటకు వెళ్ళైతే పాల్గొనలేదు ఎవరైనా చేసే వాళ్ళకి ఎంతమంది చూద్దాం హెల్ప్ చేశాను అంతే అంత మించి మనం అచ్చేసాను ఇచ్చేసాను అబద్ధం చెప్పాను పని లేదు ఎవరైనా అడిగితే ఇప్పుడు చేస్తున్నాం కార్యక్రమం మాకు ఎంతమంది ఇచ్చేసానో సరే ఓకే అంతే పేరు పెట్టింది వచ్చింది మనం చేసినా అంతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అమౌంట్ పరంగా మన చేత అమౌంట్ పరంగా ఫ్రెండ్ సర్కిల్ కానీ అట్లా అట్లా అంటే నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉండగా అట్లాగే అనుకున్నా కానీ మనం కరోనా టైం అనే కాదు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకటే మనకి కరోనా టైం అనే కాదు ఎప్పుడైనా ఒకటే ఓకే మార్చల్లో మందులు అంది అంటే జనసేన పార్టీలో చాలా కీలకంగా చాలా గట్టిగా పనిచేశారు అది ఎలా అప్పుడు ఎలా వాస్తవానికి మందులు అంది అంటే కూడా అంజు మందులు అంటేనే అందరూ తెలుస్తుంది మందులు అంజు అంటే ఎవరికి తెలియదు అంటే ఇనిషియల్ అందరికీ ముందు వస్తుంది నాకు ఏదంటే పేరు ముందు వచ్చి తర్వాత అట్లా నా ఫేస్బుక్ ఐడి ద్వారా ఐడి అనేది కొద్దిగా సోషల్ మీడియా ద్వారా కొద్దిగా అప్పట్లో అయిపోయింది అని కానీ అది అంటే కురతత్వం అంతే ఉండదు రాజకీయంగా అప్పుడు అప్పట్లో బాగా యాక్టివ్ విషయంలో పనిచేశారు చాలా మంది రాజకీయంగా ఇవన్నీ ఒడిదొడుకులు అనేది కారణం అన్ని మనం పట్టించుకోవడం ఆ టైంలో అట్లా పరిస్థితులు అట్లా అనుసరించి అంటే అది మా ఎమ్మెల్యే గారు మాకు కావాలి మా ఎమ్మెల్యే గారికి వెళ్ళి మేము మా అంతా మేమే వెళ్ళి మా అప్పుడున్న పరిస్థితులకి అయ్యో వేరేంపులు అలాంటిది లేదండి నేను జనసేనలో నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారు అప్పుడు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి ఏదన్నా పని ఉంది అన్న పలానా పని కావట్లేదు అన్న అంటే చేపించి రిటర్ కాల్ చేసి అయిపోయింది అని చెప్పేంత వ్యక్తిత్వం మంచి మనసు ఉన్న వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూసేది లేదు తమ్ముడు అని ప్రేమ పలికిస్తారు ఎవరినైనా సరే ఎవరు ఫోన్ చేసినా కానీ స్పందించి ఫస్ట్ పని చేసి పెడతారు పార్టీ వాళ్ళు మనకు ఓటేసారా మాత్రం తిరిగారనే చూడలేదు పని చేశారు మాకు నచ్చింది మా స్వభావం నచ్చింది మేము ఎలక్షన్ ముందే వెళ్ళాం ఎలక్షన్ తర్వాత వెళ్ళలేదు ఎలక్షన్ ముందే నమ్మి వెళ్ళాం వెళ్ళినప్పుడు మాటిచ్చారు మీ ఏ ఇబ్బందులు ఉన్నా నేను ఉంటాను ఇబ్బందుల్లో నేను ఉంటానని చెప్పి మాకు అదే కావాలి వెళ్ళాము మా ఏసరత్న గారు మా మామయ్య గారు అప్పుడు మాకు రిలేషన్ అవుతారు ఇప్పుడు గుంటూరు మిర్చియార్ చైర్మన్ ప్లస్ వైసీపీ ఇన్ఛార్జ్ వాళ్ళు పోటీ చేశారు వైసీపీ తరఫున కాబట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఓడిపోయారు అతను ప్రోద్బలం సార్ ప్రోద్బలంతో ఇక్కడ మార్చల టౌన్ యూత్ లీడర్ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ తుర్కా కిషోర్ గారు మాకు రిలేషన్ అవుతారు బావ అతని ప్రోద్బలంతో ఇద్దరు ప్రోద్బలంతో నేను జాయిన్ అయ్యాను వాళ్ళు అన్నట్లుగానే నాకు ఏదైనా ఆపద వస్తే ఇప్పటికీ ఏ ఆపద వచ్చినా నాకు తోడుంటారు ప్రస్తుతానికైతే ఏ ఆపద లేదు ప్రశాంతంగా ఉంది ఇబ్బంది లేదు ఏ క్షణాన ఫోన్ చేసినా మా ఎమ్మెల్యే గారు తమ్ముడు చిన్నారు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కానీ ఏ క్షణమైనా ఏ టైంలో నైట్ ఏ టైంలో మాకు ఇబ్బంది ఏదైనా అనిపించినా మా కార్యకర్తలు ఎవరికైనా ఇబ్బంది అనిపించినా నా అమ్మడి కుర్రోళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినా ఫోన్ చేస్తే స్పందించి ఆ పని చేసి పెడతారు అది చాలు ఓకే అండి ఇప్పుడు మీరు గతంలో జనసేన ఉంటే ఇప్పుడు మీకు మంచి పొజిషన్ వచ్చిండే ఇప్పుడు ఈ పార్టీలో వచ్చారు మంచి ఆశపడుతున్నారా పదవులు ఆశించే వాళ్ళం అయితే ఆ జనసేన వాళ్ళని ఎప్పుడేదో తీసుకుని అక్కడే ఉండేవాళ్ళం పదవులు అది కాదు మనకు కావాల్సింది మనకేది మనమ్మటి తిరిగే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే అది మనకు హ్యాపీ పదవులు అనేది శాశ్వతంగా ఉండవండి మనకు అసలు ఆలోచనే లేదు ఎప్పుడు కూడా నేను పదవుల గురించి మాట్లాడలేదు పదవుల గురించి ఇక్కడ కూడా నేను ఏది అడగలేదు వచ్చే టైం అయ్యే వస్తాయి
మనం కావాలనుకుంటే అది మనం కావాలని చేసుకునేది కాదు. ఓకే అండి, ఇప్పుడు మాచల్లో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాక్షణ కదా, మంత్రి పది వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీరు మంచి క్వశ్చనే సార్, వస్తే కాదు తప్పదే రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరైనా సరే పోటీ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ గెలిచిన రావాలి. ఒకసారి పోటీ రెండోసారి చేసిన గెలిచింది లేదు. అది నాలుగు సార్లు వరుసగా ప్రజలు పల్నాడు ప్రజలు పట్టం కట్టారంటే రాష్ట్ర మాట కాదు. అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఎదుర్కొని అప్పుడు కొన్ని ప్రభుత్వం లేనప్పుడు కూడా, ఈ ప్రభుత్వం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టినా కానీ అధిక అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారంటే అతను చేసిన మంచి చూసేస్తారు. ప్రభుత్వం లేనప్పుడు కూడా కార్యకర్తలకి ఆపద అంటే ఏ టైంలో ఇలా ఆదుకోబట్టే బయట పల్నాడు ప్రజలు పట్టం కట్టారు. ప్రజలకి కూడా కార్యకర్తలనే కాదు ప్రజలు వెళ్ళి పాటి పని అన్నా కానీ చేసి పెట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి నాలుగు సార్లు గెలిపించారు. మా జిల్లాలోనే నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి, మంచి అనుభవం వ్యక్తి, పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల పక్కకు వచ్చి పార్టీ పెడితే ఈ రాజీనామా చేసి మరి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి రాజకీయంగా అప్పుడు సంపాదించుకోవచ్చు ఉంటే అవన్నీ కావాలని కూడా నాకు మా అన్న కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెళ్ళిపోయి మరి వెళ్ళిన వ్యక్తికి ఇవ్వడంలో ఎటువంటి అచ్చలేదు. ఇవ్వాలి 100% ఇస్తేనే కొద్దిగా మేము కూడా మా ఏరియా డెవలప్, మన ఏరియా డెవలప్ అవుతుంది, పల్నాడు అభివృద్ధి చెందుతుంది, కొద్దిగా అనేది డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. రెస్ట్ ఇస్తేనే అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదంతా ఆ భగవంతుడిదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందంటే ఇప్పుడు ఒక మినిస్టర్ అనే వ్యక్తికి చేతులు అన్నీ అతని దగ్గరే ఉంటాయి కాబట్టి మన ఏరియా డెవలప్మెంట్కి కొద్దిగా ప్రోత్సాహం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మన ఏరియాలో ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు అది మన వరికి పొడిసిలా ఉంది. వరికి పొడిసిలా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డైరెక్ట్గా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చేర్చుకోవాలి అన్నా డైరెక్ట్గా మన ఎమ్మెల్యే గారే మినిస్టర్ అయితే కొద్దిగా అలా ఉంటుంది, చేర్చుకుంటావా. మన ఏరియాలో ముందు పనులు జరుగుతాయి, మన ఏరియాకి అభివృద్ధి, రైతులకు ఉపయోగపడే పనులు ఇవన్నీ ఖచ్చితంగా ముందు రైతులకి బాగా పనిచేస్తాం. రైతులకు ఉపయోగపడే పనులు ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు. అప్పట్లో కూడా దాచేపల్లిలో ఎరప్రేమ్ గారి తాలూకా క్లబ్ నడిపిస్తుంటే, ఒక లాయర్ చేత క్లబ్ నడిపిస్తుంటే ఆ క్లబ్ మొబైల్ని అసెంబ్లీలో చాలా ఫైట్ చేశారు. ఎందుకంటే మా ఏరియాలో ఉన్నది సన్నగారు రైతులు, ఆ సన్నగారు రైతులు సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పండించిన పంట డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కాకాట ఆడుతున్నారు, ఆ ఏరియాలో ఉండడం వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి దాన్ని చాలా ఫైట్ చేశారు ఎమ్మెల్యే గారు. దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఎప్పటికైనా రైతుల పక్షాన్ని మాట్లాడతారు కానీ ఎమ్మెల్యే గారు అది ఇంకా బయట వచ్చే రాజకీయ పుకార్లు ఇవన్నీ మంత్రి పదవి వస్తే అందరూ సంతోషిస్తాం. అట్లాగే మా చిన్నబాసు కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పరంగా ఇవాళ నాలుగు సార్లు గెలిపించడానికి ముఖ్య కారకుడు మా పిన్నెల్లి వెంకటరెడ్డి గారు. పదవి ఆశించకుండా వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేశారో మాకు తెలుసు. ఖచ్చితంగా మేము మొన్న 2019 ఎలక్షన్ కూడా ఎలక్షన్ ముందు జాయిన్ అయిన నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు మేము ప్రచారాన్ని తిరుగుతూనే ఉన్నాం. ఎండనక వానం కంటే తిరిగి మా జరిగిన కొద్ది టైంలో అయినా సరే మేము బాస్తోనే తిరిగాం, ఎమ్మెల్యే గారు మరి తిరిగాము, చూసాము. ప్రతి చోట కూడా జనాలు హారతలు పెట్టి పూలమాల చేసి కొంచెం గట్టిగా బాగా గ్రాండ్ చేశారు. అంతకంటే ఈసారి ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అంటే వేరే రకంగా కాదు పనులు జరిగాయి. ఫస్ట్ చాలామందికి పాపం ల్యాండ్ ఇష్యూస్, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆఖరి కబ్జా టీడీపీ హయాంలో కబ్జా చేసుకొని అలాంటి పాపం వాళ్ళ ల్యాండ్లు వాళ్ళు రావడానికి కూడా ఇబ్బందిగా ఉండేది టీడీపీ హయాంలో. చాలా ఇబ్బంది పెట్టారు జనాలని. ఇంకా ఏంటంటే ఏదైనా పని కావాలన్నా కానీ, రేషన్ కార్డు కావాలన్నా, సంథింగ్ ఏదో చిన్న చిన్న పనులు కూడా పింఛన్ రావాలన్నా, ప్రతి ఒక్కదానికి కూడా మళ్ళీ డబ్బులు అనేది టీడీపీ హయాంలో కొంచెం జరిగింది. అట్లా జరగబట్టే జనాలు ప్రజలు కూడా అన్ని సీట్లు ఉన్న వాళ్ళని కూడా 23 సీట్లకి ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ, ఒక్కొక్క రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా నా ఎవరి దాకా నాకే రేషన్ కార్డు ఒక్కళ్ళు కానీ చాలాసార్లు పెట్టాను, నాకు రాలేదు. నాకు రాలేదు చాలాసార్లు పెట్టాను. పెద్ద పెద్దలతో కూడా ఫోన్ చేయొచ్చు రోజు ఎంఆర్ఆఫీస్కి, అయినా కానీ రాలేదు. ఏదో అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు కానీ అక్కడ డబ్బులు పెడితే పని అవుతున్నాను. నేను డబ్బులు మీద పెట్టలేదు, నేను పెట్టలేను నాది అదొక మింటారు. మేము డబ్బులు పెట్టాం, నాకు ఇష్టం ఉండదు. అదే వచ్చిందన్నట్టుగా మేము వెళ్ళకుండా మాకు రాలేదు. తర్వాత ప్రభుత్వం మారింది, అసలు సచివాలయాన్ని వ్యవస్థ పెట్టారు. సచివాలయ వ్యవస్థ మన వాలంటీర్ వ్యవస్థ అది చాలా బాగుంది. మన ఒక ముసలి వాళ్ళు వెళ్ళి పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బంది, నడవలేని వాళ్ళు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది. ఇంటికి వచ్చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం, దానికి మనం అప్రిషియేట్ చేయాలి.
సచివాలయ వ్యవస్థ 100% సక్సెస్ అయింది. అది ఉన్న పట్టింది, అది ఉన్న తర్వాత ఏది కావాలన్నా కానీ ఇతరులు నాయకులు దగ్గర పిలవరు, టీడీపీ మేము నాయకుల దగ్గరికి వెళ్ళి కమిషన్లు అయ్యి అని చెప్పేసి ఉండేది. అట్లా ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా వ్యవస్థ సచివాలయం అవుతున్నారు, ఏం కావాలో చేర్చుకుంటున్నారు, మీకు ఏది కావాలో సచివాలయం అయిపోతుంది, నాయకులతో పని లేదు. ఇంకేదైనా ఇబ్బంది అయితే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు పని చేస్తున్నారు, డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి అవుతున్నారు కూడా చేయించుకుంటున్నారు. బాగుంది ఈసారి మా ఎమ్మెల్యే గారిని ఓడి అని చెప్పేసి మార్చి జరుపుకుంటూ గట్టిగా పోటీ జరుగుతుంది. మీ విలే ఆల్రెడీ చూసే ఉంటారు, ఈసారి ఎలా ఉంటుందంట పోటీ? ఇప్పుడు 2019లో అంజిరెడ్డి గారు వచ్చారు, అన్నప్రెడ్డి అంజిరెడ్డి అంజిరెడ్డి గారు వచ్చి దగ్గర దగ్గర 400 కోట్లు ఖర్చు పెట్టాలి. చాలా విచ్చలవిడిగా వాళ్ళు కమిషన్లు, ఏళ్ళ కమిషన్లు ఇచ్చి, పెద్ద పెద్ద నాయకుల కమిషన్లు ఇచ్చి, ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టి, మందు విచ్చలవిడిగా మంచి అదే డబ్బులు బాగా పెట్టారు. అందులో మాకు కూడా కాల్స్ వచ్చాయి, మమ్మల్ని కూడా అప్పుడు జాయిన్ కాకుండా అడిగారు. అడిగినా కానీ మేము ఒకటే మాట చెప్పాం, మాకు ఇక్కడ ఉండి ఇప్పుడు అతను ఎవరో వస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు, ఓడిపోయినా గెలిచినా వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండే వ్యక్తి గారు మాకు ఇక్కడ ఎప్పుడు లోకల్ ఉండే వ్యక్తి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇప్పుడు అందుబాటులో ఉంటారు మన ఎమ్మెల్యే గారు, అందుబాటులో ఉంటారు. మాకు ఆపదస్తే ముందు ఎమ్మెల్యే గారు వెళ్తాం మనం చూసుకోవాలి కానీ ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా స్పందించే వ్యక్తి సార్, మాకు చిన్నని కానీ పెద్దని కానీ వాళ్ళు అందుబాటులో ఉండే వాళ్ళకి మనం పనిచేస్తాం కానీ ఎవరు వచ్చి ఏదో డబ్బులు ఆశ్చర్యంగానే అది వెళ్ళి అంత పిచ్చోళ్ళం కాదు, వచ్చారు ఆయన ఖర్చు పెట్టాడు, ఇలా ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. డబ్బుతో ఏ పని కాదు, ఇక్కడ మాచర్ల ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఎమ్మెల్యే గారిని. ఇంకా మీరు వినే ఉంటారు మాచర్ల గడ్డ పిఆర్కే గారి అడ్డ, దానికి ఎంతగా కష్టపడి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు కూడా ఉంటారో, చిన్న కానీ పెద్ద కానీ ఎన్ని ఇబ్బందులు ఉంటారో, కార్యకర్తలని ఎంత చూసుకొని ఉంటారో, ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళందరినీ కాపాడుకుంటే ఇప్పుడు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే ఎన్ని బాధలు ఉండొచ్చు ఉంటుందో అది నీకు కూడా తెలుసు. అట్లాగే ఎవరు వచ్చినా ఏం చేసి 2019 వచ్చినా పీకిందే లేదు, రేపు పొద్దున 2024 వచ్చాయినా పీకేదే లేదు, వచ్చి వెళ్ళిపోవడం తప్ప మార్చిన నియోజకవర్గం జరిగేది ఏముండదు. మళ్ళీ ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలవడం కాదు. ఇట్లా చూస్తున్నాం అండి, కూడా ఎవరైనా సోషల్ వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇలా మీరు చేస్తున్నారు, నాకు తెలిసిందని మన పల్నాడు ప్రజలు అడిగి కాబట్టి మన పల్నాడు ప్రాంతంలో ఏదైనా ఇట్లా మన టూరిజం ప్లేసెస్ ఇవన్నీ మేము కూడా మీ ఛానల్లో కొద్దిగా చేస్తుంటే మన మంది ఎట్లయినా అభివృద్ధి చెందింది. పల్నాడు అంటే కొద్దిగా బాగా ఫేమస్ టెంపుల్స్ కానీ టూరిజం ప్లేస్ కానీ మన పక్కన నాగార్జున సార్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీటి కొంచెం చిత్రీకరించి చూపిస్తామంటే మన ఏరియా కూడా కొద్దిగా మోటివేషన్ అవుతుంది, కొద్దిగా వస్తుంటారు. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని పల్నాడు ప్రజల నాడి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇట్లు మీ అంజీ మండల. ఓకే థ్యాంక్స్ అండి, మీరు ముందు రోజుల్లో ఎట్లాంటి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా ఛానల్ ద్వారా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు.